హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? లాస్ట్ 2 వీడియోస్ నచ్చినాయా? కిటంగేలే క్లాస్ స్టూడియో వీడియోస్ అన్నీ. ఇది లాస్ట్ వీడియో అండి. దీంట్లో వాళ్ళ షాప్స్ చూపిస్తాను. వాళ్ళకి 4 షాప్స్ ఉన్నాయి ఇక్కడ కిటంగేలలో. అక్కడ 4 షాప్స్ చూపిస్తాను అన్నమాట. దాని అన్ని వెరైటీస్ ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా చూసేద్దామా? ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్. ఇది ఒక షాప్ అండి. లాస్ట్ వీడియోలో మీకు హాఫ్లో ఆపేసి కంటిన్యూ అని చెప్పాను కదా, ఆ షాప్ అన్నమాట ఇది. ఇదొక షాపు. దీనికి పైన ఇంకొక షాప్ ఉంది. ఈ షాప్లో అయితే ఎక్కువ వెరైటీ పెద్దగా లేదులే, కానీ మిర్రర్స్ అని, హ్యాంగింగ్స్ అని అలాంటివి కొన్ని కొన్ని వెరైటీసే ఉన్నాయి. ఇంట్లో ఇంటీరియల్గా పెట్టుకోవడానికి, ఏమైనా ఇంట్లో పెట్టుకోవడానికి అలాంటివి ఉన్నాయన్నమాట, షోపీసులు లాంటివి. దీంట్లో అయితే పెద్దగా ఏం లేవండి, మనకి కిచెన్లోకి సంబంధించినవి అలాంటివి ఏం పెద్దగా లేవు. కాకపోతే ఇక్కడ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అసలు ఆ షాపు అంతా అయితే చాలా బాగుందండి. పిక్నిక్ స్పాట్కి అయితే చాలా బాగుంది ఆ ప్లేసు. ఇది పైన, కింద ఇందాక చూసారు కదా ఆ షాపు, దానికి పైన అన్నమాట కంటిన్యూషన్ ఇది. ఇదైతే వుడ్తో చేశారండి షాప్ మొత్తం. పైన కూడా మీకు అదేం సిమెంట్ ఫ్లోర్ అలా వేసినట్టు అనిపించలేదు నాకు, ఎందుకంటే మేము నడుస్తుంటే చాలా జాగ్రత్తగా నడిచాం. ఊగుతూ ఉంది ఆ ప్లేస్ అంతా. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారన్నమాట ఏమేమి ఉన్నాయని. ఒక ఫ్రెండ్ అయితే అక్కడేవో 3 వెరైటీ గ్లాస్తో చేసిన చిన్న చిన్న ఏవో బొమ్మలు లాంటివి ఉంటే అవి తీసుకుంది తను. ఇక్కడ చూడండి కార్నర్లు ఎంత బాగున్నాయో, ప్లేస్లు కొంచెం గ్రీనరీగా ఆ ప్లేస్లో అలాగే నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ చూడండి చాలా బాగున్నాయి, డిఫరెంట్గాను చాలా బాగున్నాయి. మనకి గ్లాస్ పగిలితే అది వేస్ట్ అని, లేకపోతే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. మరి ఇక్కడేమో వాళ్ళు పగిలిన గ్లాస్ ముక్కలతోనే చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారు. ఇవి చాలామంది కొనుక్కొని తీసుకెళ్ళి పెట్టుకుంటారండి. చూడండి అలా ఎంత బాగున్నాయో, దాన్ని మెల్ట్ చేసి దాన్ని ఇంకో రకంగా చేయడం అంటే చాలా గ్రేట్ కదా, చాలా బాగుంది కదా ముందు ఐడియా కూడా. వాళ్ళ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముందు. చూడండి చైన్స్ అయితే ఎంత బాగున్నాయో, ఇయర్ రింగ్స్, చైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అసలు ఎంత బాగుందో. పైన కట్టడము దాన్ని మళ్ళీ అక్కడి నుంచి లోయలాగా ఉందండి అది. ఇక్కడ నుంచి దిగితే దిగి వెళ్ళటం అన్నమాట, అవే చూపిస్తున్నాను. ఆ చెట్లు అటుపక్క ఇటుపక్క ఆ చెట్లు ఉంటాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. ఇంకొకటి కొంతమంది అడిగారు ఇది బిజినెస్సా, మీరు బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళు మీకు బిజినెస్ ఇస్తున్నారా అని. అస్సలు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్లో చెప్పారు అందుకని క్లియర్ చేస్తున్నాను అనమాట. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. అది జస్ట్ ఊరికనే పిక్నిక్ స్పాట్ కింద ఉంటుంది, మీ అందరికీ కూడా చూపించవచ్చు అని చెప్పి తీసిన వీడియో అనేది. వాళ్ళు ఎవరు అసలు నాకు అస్సలు తెలియదండి. ఇది సెకండ్ వీడియో. ఈ వీడియో అయితే దీంట్లో ఇంకొక షాపు ఇది. ఇది కూడా చాలా బాగున్నాయి చూడండి, ఆ హ్యాంగింగ్స్ ఎంత పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఈ హ్యాంగింగ్స్ ఏంటంటే మనము డూప్లెక్స్ హౌస్, ఇండివిజువల్ హౌస్ అలాగ ఉన్న దాంట్లో చాలా బాగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాగా, చాలా బాగుంటాయి అన్నమాట డిఫరెంట్గా. ఇది పెద్ద షాప్ అన్నమాట, ఇది చాలా బాగుంది ఈ షాప్ అయితే. యాక్చువల్గా ముందు పర్మిషన్ అడగలేదు, తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ఉంటే ఆయన అడుగుతున్నారన్నమాట తీసుకోవచ్చు అన్నారు తర్వాత పర్మిషన్. అలా లోపలికి ఎంటర్ అయ్యి మీకోసం తీసాయన్నమాట. అంతే ఇవి జస్ట్ ఫన్ కోసం తీసింది, ఏం ప్రమోషన్ వీడియోస్ కాదు, బిజినెస్ వీడియోస్ అంతకంటే కాదు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. జస్ట్ ఆఫ్రికాలో కూడా గ్లాస్ మేక్ చేస్తారు, అది ఎంత వెరైటీగా ఉంటుందో చూపించటం కోసం తీసిన వీడియో మట్టుకే. అవి చూడండి ఎంత డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో. ఇదంతా ఒక షోరూమ్, కాకపోతే ఒక్క వీడియోలో పెట్టడం నాకు అవ్వలేదు, అందుకని 2-3 పార్ట్స్ తీసానన్నమాట. మీరే చూస్తున్నారు కదా ప్రతి పార్ట్. అసలు ఇప్పటికి కూడా చాలా ఎడిట్ చేసి పెట్టాను నేను, ఎందుకు అంటే చూస్తున్నారు కదా మీరు ఫాస్ట్గా తిప్పేస్తే ఫాస్ట్గా తిప్పేస్తాను అంటున్నారు, స్లోగా పెడితే స్లో అయింది అంటున్నారు, అందుకని చెప్పి కొంచెం
ఫాస్ట్ కాకుండా కొంచెం స్లో కాకుండా మిడిల్లో పెట్టి తీస్తున్నా అన్నమాట. చూడండి ఎంత బాగా వెరైటీ ఉందో, బౌల్స్ గ్లాసెస్ అన్నీ. తను అక్కడ చెప్పారు కదా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ వీడియోలో మీరు కానీ చూసుంటే ఎలా చేస్తారని, అవి చేయటానికి ఆ గీతలు అవన్నీ రావటానికి వాళ్ళు ఏవో పౌడర్స్ వాడతారంట, ఆ పౌడర్స్తో టిప్ చేసి చేస్తారు అని చెప్పి చెప్పారు. మీరు ఫస్ట్ వీడియో కానీ చూసుంటే ఇవన్నీ ఎలా చేస్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఆ చూడండి ఆ బ్లూ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. నాకైతే భలే నచ్చినాయి బ్యూ అది బ్లూ కలర్స్, వైన్ గ్లాసెస్, జగ్గులు, వాటర్కి ఆ గ్లాసెస్ చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని కొన్ని యానిమల్స్ని కూడా చేశారు, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. అక్కడ చూడండి పైన జిరాఫీ, జీబ్రా, రైనోస్, ఎలిఫెంట్స్ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు. పైన చూడండి లైట్స్ ఎంత బాగున్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి కదా అసలు ముందు, డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయో లేవో నాకు కామెంట్స్లో చెప్పండి. దయచేసి ఇదైతే బిజినెస్ కాదు అది మాత్రం క్లియర్ చేస్తున్నాను. నాకు కలర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి, బ్లూ, ఎల్లో, రెడ్ అలాంటివన్నీ చాలా బాగున్నాయి. మనకేమన్నా వెరైటీ కావాలంటే కూడా చేసిస్తారంట, నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఏం తెలియదు అండి. వాళ్ళని అడిగితే అలా చెప్పారు చేసిస్తాము అని. ఇగో ఇలా ప్యాకింగ్ అంతా చూపించి ఇలా ప్యాక్ చేసి, హ్యూజ్ వెరైటీ కావాలి ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి అలా ప్యాక్ చేసి తీసుకెళ్తారు, షాప్స్ వాళ్ళకి అలా ఇస్తారనమాట. ఇక్కడ ఇంకొక అక్కడ మిషనరీ చూసారు కదా ఫస్ట్ ఆ షాప్లోది, ఇది ఈ షాప్కి సంబంధించిందండి. ఇక్కడ ఇది మాన్యువల్, ఇదైతే ఎలా మంచుతుంది, ఇంకొకటి అయితే ఎలా చెప్తుంది అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వినండి నా వాయిస్ మేబీ మీకు వినిపించుకోవచ్చు. విన్నారు కదా, తను చెప్పారు ఆయిల్ ఇంజిన్ ఆయిల్ వేసి చేస్తారని చెప్పి. అసలు ఈ మిషన్స్ మోస్ట్లీ స్టాప్ చేయరంటండి, కంటిన్యూస్గా అది వెలుగుతూనే ఉంటాయంట. చూడటానికి అది లావాలాగా అనిపించింది, చాలా బాగుంది. ఇంకో చూడండి ఎన్ని వెరైటీ, ఇది ఇంకొక షాప్ అన్నమాట అక్కడే పక్కన. ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా. పైన అయితే నాకు ఫ్లవర్ వాజులు భలే నచ్చినాయి, వైట్ అండ్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో. ఇక్కడ విండోస్లో నుంచి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి వ్యూ. అసలు మీరు ఈ త్రీ పార్ట్స్ చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్, వ్యూ పాయింట్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఒక పిక్నిక్ స్పాట్ లాగా చాలా బాగుంది. ఆ మిర్రర్ చూడండి ఎలా ఉందో, ఆ విండో ఎలా ఉందో, అసలు వాళ్ళ ఇష్టం. వాళ్ళు గ్లాసులు పగిలితే మనమేమో పడేస్తాం, వాళ్ళేమో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేస్తున్నారు. అసలు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం మేము ఫస్ట్ టైం అయినా కానీ. నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు ఎప్పటికప్పుడు, డస్ట్ ఏం లేదు అక్కడ. ఫైనల్గా అక్కడ ఒక చిన్న కాఫీ షాప్ ఉంది, ఆ కాఫీ షాప్లో కూర్చొని లాస్ట్కి ఇంకా కాఫీలు, కూల్ డ్రింక్స్ చిల్ అయ్యారనమాట కాసేపు, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ. అందుకని ఇంకా అందరూ కూర్చొని లాస్ట్కి వెళ్ళిపోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈవినింగ్ అయిపోయింది, 4 అలా అయిపోయిందనమాట. ఇంకా టీ తాగేసి బయలుదేరాము అందరము. అందరు మొహాలు చూడండి టైర్డ్ అయిపోయి అంతా తిరిగి తిరిగి అలా కూర్చున్నాం అన్నమాట, రిలాక్స్ అవుతున్నాం కొంతసేపు. ఇదండి వీడియో. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ చూడాలనిపిస్తే కూడా నాకు కామెంట్ చేయండి, నాకు కుదిరినంతవరకు అయితే నేను తీస్తాను ఆఫ్రికా గురించి, ఎస్పెషలీ కెన్యా గురించి.
మేము ఎప్పుడైనా ఉగాండా పోతే ఉగాండా గురించి కూడా తీస్తాను. ఇక్కడ పక్కపక్కన ప్లేసెస్ గురించి కూడా మీకు చూపిస్తాను. నా వీడియోలు తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ వీడియో, మొత్తానికి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంతే, ఈ పిక్నిక్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అన్నమాట. ఇంకొక పార్ట్ లేదు, థర్డ్ పార్ట్ ఎనఫ్. ఓకే, ఎంజాయ్ ద వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.